మీ పాద సన్నిధి స్థలంలో ఉంచండి మా ప్రభువా. మీ వాక్యమును విరిచినట్టుగా మా మధ్యలో పంచండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరచు. క్రీస్తు యేసు పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. చూడండి పిల్లరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 128వ కీర్తన మొదటి వచనం నుండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుడును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చూడండి పిల్లార, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట, భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. చూడండి పిల్లారా, ఈ దినాల్లో భక్తి అనే దానికి మనుషులు ఇచ్చే విలువ చాలా తక్కువగా కనబడతా ఉంది. భక్తిని ఎవరు తమ దృష్టిలో, వారి యొక్క లక్ష్యంలో భక్తిని లక్ష్య పెట్టలేని వారుగా ఉంటూ ఉన్నాం. చూడండి పిల్లారా, నాగరికత పెరిగిపోయింది. మనుషులు డబ్బు ఎలాగ సంపాదించాలి, దాన్ని ఎలాగ జాగ్రత్త చేసుకోవాలి, వారికి ఉన్న తెలివితేటల ద్వారా, వారి యొక్క జ్ఞానము ద్వారా, వారికి కలిగి ఉన్నటువంటి భూముల ద్వారా, ఉద్యోగముల ద్వారా ఎలాగ తమను తాము గొప్పవారిగా చేసుకొని ప్రయోజనంగా ఎలాగ మార్చుకోవాలి అని మనుషులు భక్తిని లక్ష్య పెట్టని దినాల్లో మనం ఉన్నాం ప్రిలారా. భక్తి వలన ప్రయోజనము, లాభమును గుర్తించలేనటువంటి దినాలలో మనం ఉన్నాం ప్రిలారా. కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిజమైనటువంటి ధన్యత, ధన్యుడు లేదా ధన్యులు అనగా అర్థం ఏంటంటే అత్యున్నతుడైనటువంటి, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అని అర్థం అండి. ధన్యుడు అంటే అత్యున్నతుని చేత, సర్వసృష్టికర్త అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి, సర్వశక్తివంతుని చేత ఆశీర్వదింపబడిన వారు అని అర్థం ధన్యులు అంటే. చూడండి, ఈ లోకంలో దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదము కంటే, దేవుని ద్వారా జరిగే మేలు కంటే, దేవుని ద్వారా వచ్చేటువంటి దీవెన కంటే, దేవుని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనము కంటే మించిన ప్రయోజనం మరి దేని ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ, ఏ పద్ధతుల ద్వారా కానీ మనం సంపాదించుకోలేం ప్రిలా. దేవుని ద్వారా సంపాదించగలిగిన దీవెన ఆశీర్వాదము, ప్రయోజనము, మేలు, లాభము మరి నీ జ్ఞానము ద్వారా కానీ, నీ తెలివితేటల ద్వారా కానీ, నీకున్న భూముల ద్వారా కానీ, నీకున్న ఉద్యోగం ద్వారా కానీ, నీకున్న స్నేహితుల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, దేని ద్వారా కూడా ప్రభువు ద్వారా, దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుని ద్వారా వచ్చే దీవెన, దేవుని ద్వారా కలిగే లాభమును మించింది ఈ లోకంలో ఎవరం కూడా మనం దాన్ని సంపాదించలేం ప్రిలా. కనుక మనుషులు ఈ దినాలలో దేవుణ్ణి, దేవుని శక్తిని గుర్తించలేకపోతున్నారు. దేవుణ్ణి, దేవుని శక్తిని గుర్తించలేకపోతున్నారు పిల్లారా. స్వప్రయత్నముల్లో నిమగ్నమైపోతున్నారు. సొంత ప్రయత్నాలతోనే ఏదో సాధించగలమని తలస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మార్గమును లక్ష్య పెట్టలేని వారుగా ఉంటున్నారు. సొంత ప్రయత్నాలే. చూడండి, ఆదికాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనము నుండి మనం చూస్తే, భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా
షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను కనబడెను అక్కడ వారు నివసించి అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి ఎవరండి వీళ్ళు చూడండి వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా చూడండి పిల్లారా వారు తూర్పునకు ప్రయాణమైపోతున్నారు ఎవరు ఈ తూర్పునకు ప్రయాణమైపోయిన వారు ఎవరు ప్రిలారు చూడండి ఆ ముందున్నటువంటి అధ్యాయం 10వ అధ్యాయము 32వ వచనములను మనం చూస్తే వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనులు భూమి మీద వ్యాపించెను భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమై పోతున్నారు ఎవరు వీళ్ళు చెప్పండి ఇప్పుడు ఎవరు నోవహు సంతానం అండి నోవహు దినములలో మనుషులు చూడండి తమ ప్రయోజనాల కొరకు ఆ లాభముల కొరకు వారి అభివృద్ధి కొరకు వారి ఇచ్ఛల కొరకు దేవుడు దేవుని జ్ఞానము దేవుని నీతి దేవుని మార్గము భక్తి అనేటువంటిది లేకుండా జీవించారు పిల్లారు దేవుడు దేవుని మార్గము భక్తి నీతి అనేటువంటిది లేకుండా జీవించారు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి నీకున్నటువంటి ఆశీర్వాదము నీకున్నటువంటి జ్ఞానము నీకున్నటువంటి తెలివితేటలు నీకున్నటువంటి డబ్బు నీ సంపాదన అంతా కూడా దేవుడు లేకుండా కూడా సంపాదించవచ్చు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అవును ప్రియ సహోదరి సహోదరుడా భక్తి లేకుండా కూడా గొప్పవాడవు కావచ్చు నీ సొంత ప్రయత్నాల ద్వారా కూడా కొంత అభివృద్ధిని సాధించవచ్చు కానీ నీ వెనుక నీతో దేవుని సన్నిధి దేవుడు ఉన్నాడో లేడో నీవు గమనించవలసిన వాడవుగా గమనించవలసిన దానవుగా నీవు నేను ఉన్నాం ప్రిలార్ నీకు కలిగి ఉన్న దానిలో నీకున్న ఆశీర్వాదములో నీ కష్టార్జితములో నీకున్న జ్ఞానములో నీవు దేవుణ్ణి కలిగి ఉండటం నేర్చుకోవాలి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అని నీవు ఎంచుకుంటున్నావో లేదో నీకు కలిగిన ప్రతి దానిలో నుండి కూడా నీవేమి గ్రహించాలో తెలుసా దేవుని ద్వారా ఇది నాకు వచ్చిందని గ్రహించాలి కొన్నిసార్లు దేవుని గ్రహింపు లేని వారు కూడా దేవుడు లేకుండా కూడా దేవుని మార్గంలో ఉండకుండా కూడా సంపాదించవచ్చు గొప్పవారు కావచ్చు ఆ నోవహు దినాల్లో మనుషులు ఎలాగ జీవించారంట తినచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇళ్ళు కట్టుకుంటున్నారు అమ్ముతున్నారు కొంటున్నారండి కానీ దేవుడు ఉన్నాడు వాళ్ళు దేవుడు లేడు ఎందుకు మనుషులకి భక్తి పెద్ద లాభకరం కాదు అనుకుంటారు ప్రయోజనం ఏంటి చూడండి దేవుని వాక్యంలో యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనము మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుడు చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు మనుషులు భక్తితో పెద్ద లాభమే ఉందనుకుంటారు భక్తిని గూర్చి దేవుని గురించి దేవుణ్ణి వెంబడించడం గురించి దేవుని నీతిని గురించి మనుషులకు బోధిస్తే మనుషులు ఏమనుకుంటారు భక్తి ఏంటి భక్తితో ఏంటి భక్తితో పెద్ద లాభం లేదు ఆదివారం పరీక్షలు రాయనంటున్నారు ఏంటి వీళ్ళు జీవితాలను పాడు చేస్తున్నారు అనుకుంటున్నారు చూడండి పిల్లారా మా మేనమామ కొడుకు ఒకడు ఇంటర్మీడియట్ చదువుతున్న ఏజ్లోనే బహు భయంకరమైనటువంటి బ్రతుకులోనికి ప్రవేశించాడు
ఒక దినమున నా ఇంటికి వచ్చి, అది శనివారం ఉపవాస ప్రార్థన దినం, నేను నా కుటుంబం ఉపవాస ప్రార్థనకు వెళ్ళి ఉపవాస ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చాం. నేను నా భార్య కలిసి కొంత సమయం ప్రార్థన చేసిన తర్వాత తను పిల్లలతో పిల్లలను చూసుకుంటూ పడుకుంటుంది, నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాను. రాత్రి సమయం అది 11-12 సమయంలో, 11-12 గంటల మధ్యలో, ఖచ్చితంగా సమయం చెప్పలేదు. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వాడికి నేను ఎప్పుడూ దేవుని వాక్యం బోధించలేదు, నేను ఎప్పుడు సహవాస కూటానికి కూడా తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడు నేను మారు మనసు పొందిన తర్వాత మా ఇంటికి వచ్చి ఆదివారం దినం వచ్చి మాతో గడిపింది లేదు. ఎందుకు వచ్చాడు? సడన్గా ఆ రోజు వచ్చాడు బంధువు కనుక. నేను దేవుని వాక్యం చెప్పలేదు, దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళలేదు, ఏమి లేదు. వచ్చాడు, భోజనం చేశాడు, పడుకున్నాడు. మేము ఉపవాస ప్రార్థన నుండి వచ్చేసరికి చూస్తే ఎవరు ఇంటే ఫలానా సునీల్ అన్నారు, పడుకున్నాడు. సరే, పలకరించాను. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి నేను నా భార్య ప్రార్థన చేసుకున్నాం. తర్వాత నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేసుకుంటున్నాను. మధ్యరాత్రుల్లో లేచి కూర్చొని ఏడ్చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రార్థన జరుగుతున్న సమయంలో లేచి కూర్చొని ఏడ్చేస్తున్నాడు. ఎంత ఏడుపు అంటే ఎక్కిళ్ళు పెట్టేస్తున్నాడు. మా అక్క, నా భార్య వెళ్ళి ఏంటి, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది అంటే ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఏంటి, నా పాపములన్నీ నాకు గుర్తొస్తున్నాయి, నా బ్రతుకు నాశనమైపోయిన నా స్థితి అంతా నాకు గుర్తొస్తుంది. భక్తివంతుల గృహము భక్తిహీనులకు ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రియుల, ప్రార్థనా పరుల గృహము నాశనకరమైన మార్గంలో వెళ్ళేవారికి దీవెనకరంగా ఉంటుంది. నీ బంధువులకు, నీ అన్నదమ్ముల కుటుంబాలకు దీవెనకరమైన కుటుంబంగా ఉంటావు. భక్తి వలన లాభం లేదనుకుంటారు మనుషులు. మనుషులు ఏం చేస్తారు, ఆపదలో ఉన్నటువంటి బంధువులకు ఏదో డబ్బు ఇచ్చో లేకపోతే ఆశ్రయం ఇచ్చో ఏదో చేస్తే మేలు చేస్తాం అనుకుంటారు. కానీ నీవు నీ భక్తితో, నీ విశ్వాసంతో, నీ ప్రార్థనా జీవితంతో నీవు నీ బంధువులకు చేయగలిగిన మేలు కంటే నీవు డబ్బు ద్వారా కానీ ఇతరమైన వాటి ద్వారా కానీ ఏ మేలు నీవు చేయలేవు. ఏడ్చేస్తున్నాడు ప్రిలార, అయ్యో నా బ్రతుకు పాడైపోయింది, నేను భయంకరమైన పాపంలో జీవిస్తున్నాను, నా పాపములన్నీ నాకు గుర్తొస్తున్నాయి. సరే, ఆ ఎక్కిళ్ళు, ఆ ఏడ్పు అలజడి నాకు లోపల గదిలోనికి నా ప్రార్థనను కొంచెం నా ప్రార్థన ఏకాగ్రతను కొంచెం డిస్టర్బ్ చేసే విధంగా, మధ్యలో అది గ్రహింపును ఏదో ఏదో అలజడి జరుగుతుంది అనే విధంగా నా మైండ్ని ప్రార్థన చేసుకుంటే నేను అలాగే వేశాను. ఈ లోపల నా భార్య వచ్చి తలుపు కొట్టింది, లోపలికి వచ్చింది, ఇలా జరుగుతుంది అని చెప్పింది. సరే, లోపలికి తీసుకురండి అని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే, ఏంటి, ఏం జరిగిందంటే, ఏంటో తెలియదు, మీరు వచ్చి నన్ను పలకరించి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత కొద్ది సమయానికి పడుకున్నాను, నిద్ర పట్టట్లేదు, లేచి కూర్చుంటే ఏడుపు వస్తుంది, ఏడుస్తూ ఉంటే నా పాపములన్నీ గుర్తొస్తున్నాయి, నా పాప స్వభావం అంతా గుర్తొస్తుంది అని ఏడ్చేస్తున్నాడు ప్రిలార. ఏంటి సంగతి అంటే, బహు దౌర్జన్యకరమైన దుర్మార్గుడిగా నేను ప్రవర్తించాను. ఎందుకు, ఆ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలంతటిలో వారే ధనవంతులు, గర్వం, పొలంలోనికి పనులకు వచ్చేవారిని దౌర్జన్యంగా, స్త్రీలు మర్యాద గౌరవం లేదు, ఎంతోమందిని స్త్రీలని ఆంటీలని అక్కల్ని కొట్టేశాను బావా. చూడండి పిల్లారా అని చెప్పి ఏడ్చేస్తున్నాడు. వాక్యం బోధించబడలేదు, ఏమీ లేదు. ఏమంటున్నాడు, నా పాపములన్నీ నేను ఒప్పుకుంటాను. ఆ తెల్లవారి ఆదివారం కూటానికి తీసుకెళ్ళాం, దేవుని మందిరంలో దేవుని వాక్యం విన్నాడు, ఇంటికి వెళ్ళట్లేదు. ఏమంటున్నాడు, నా పాపములు నేను ఒప్పుకుంటాను, నేను పాపములు ఒప్పుకోకుండా నేను ఆ గ్రామంలోనికి వెళ్ళలేను, ఏడ్చేస్తున్నాడు. సరే, నేను కూడా
వానితో కూడా నేను ఆ గ్రామానికి వెళ్ళాను. నేరుగా వెళ్ళి నేరుగా అతడు ఎవరెవరి ఎడల అవిధేయంగా ప్రవర్తించాడో, ఎవరెవరిని గాయపరిచాడో, ఎవరెవరి ఎడల అవిధేయతతో ప్రవర్తించాడో, సరే వ్యక్తిగతమైనటువంటి శరీర అపవిత్రత, త్రాగింది, సినిమాలు చూసింది, ఎవరిని పశ్చాత్తాపడ్డాడు, కానీ దౌర్జన్యకరమైనటువంటి ఆ బ్రతుకు విషయమై ఎంతో రోదన చెందుతున్నాడు. ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్తున్నాను, ఎన్ని ఏ వీధిలో కూడా వాడితో దౌర్జన్యం పొందినటువంటి వీధి లేదు. ప్రతి వీధిలో ఎవరో ఒకరో ఇద్దరో దౌర్జన్యం చేయబడిన వారే. భక్తి లేకపోతే మనుషులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తారండి. భార్య మీద దౌర్జన్యం, పిల్లల్ని కూడా పిల్లల్ని కుమారుల్ని ఏదో తప్పిదాన్ని గద్దించినట్లుగా గద్దించరు కొంతమంది. ఆ శత్రువులు రాక్షసులు అర్థం కాకుండా ప్రవర్తిస్తారు. ఏంటి భక్తి లేదు? విశ్వాసంతో, ప్రార్థనతో, కన్నీటితో పిల్లలకు దేవుని వాక్యమును బోధించి వారి కొరకు ప్రార్థన చేసి పెంచేటువంటి ప్రవర్తన, ప్రవృత్తి, భక్తి, విశ్వాసాలు ఉండవు. కానీ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం భార్యల్ని పిల్లల్ని ఆ రాక్షసుల్లాగా, శత్రువులాగా, ఒక రౌడీలాగా ప్రవర్తిస్తారు. రౌడీలాగా ప్రవర్తిస్తారు పిల్లారా. కారణమేంటి? భక్తి లేదు. నీకు భక్తి లేనప్పుడు నీ స్వభావము ఎలాగ పులి, ఆ సింహము, ఎలుగు వంటి ఇవే. మా అమ్మ ఏమనేది తెలుసా? నేను మారు మనసు పొందిన తర్వాత ధైర్యంగా మాట్లాడేది. ఏమనేది? వస్తుంటే, ఇంట్లోకి వస్తుంటే సింహం వచ్చినట్టుండేదండి. ఆ కుమారుడు వస్తుంటే సింహం వచ్చినట్టు, సింహం వస్తుంటే ఏం జరుగుతుంది? భయభ్రాంతులే మనుషులకి. కొంతమంది గృహాల్లో అలాంటి ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని ఇవ్వలేరండి. ఆ పశు స్వభావమే, పశు ప్రవృత్తే. ఆ తల్లి తండ్రులా లేకపోతే ఏంటో తెలియదు. పిల్లల ఎడల ప్రవర్తిస్తున్నామా, భార్య ఎడల ప్రవర్తిస్తున్నామా, భర్త ఎడల ప్రవర్తిస్తున్నామా, ఏమీ తెలియదు. ఈ మధ్య దేవుని సేవకులు నాకు ఒక విషయం చెబుతున్నారు. ఒక యవ్వన కుటుంబీకురాలు దేవుని సేవకుని దగ్గరికి వచ్చి తన మనస్సాక్షిని సరిచేది, నా చెయ్యి ఊరుకోదండి, నా భర్త మీద మాట్లాడితే చెయ్యి ఎత్తేస్తానండి, పొడుస్తానండి. చూడండి పిల్లర, ఎలాంటి ఆత్మ వాతావరణం, ఎలాంటి వాతావరణం ప్రియులారు. మనుషులు కుటుంబాలను, జీవితాలను భక్తిహీనులుగా ఉండటాన్ని బట్టి, దేవుని భయము లేకుండా పోవటాన్ని బట్టి ప్రార్థన చేసుకోరు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యమును వింటున్నప్పుడు వాక్యముని నేను చేయాలి, ఏం చేయాలి ప్రియులారు? దేవుని వాక్యం నిన్ను దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా నిన్ను మలచాలి. చూడండి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. వర్షమును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని వాక్యము నీవు నేను వింటుంటే ఏం చేయాలంట? ఆకాశము నుండి వచ్చిన వర్షము, హిమము భూమిని తడిపి భుజించువానికి ఆహారము, విత్తువానికి విత్తనము కలుగుటకాయ అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేస్తాయంటండి. విత్తనాన్ని, భూమిని చిగిర్చి వర్ధిల్లేటట్లుగా చేస్తాయంటండి.
వర్షము హిమము. నా నోట నుండి వచ్చు మాట అలాగుండను. చూడండి, ఎవరన్నా నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చను. దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో భక్తి విశ్వాసాలు నీవు నేర్చుకుంటున్నప్పుడు ఏం చేయాలి? అది నిన్ను, నీ కుటుంబాన్ని చిగిర్చేలాగా, వర్ధిల్లేలాగా చేయాలి. నీ భక్తి జీవితము నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాలను, నీ భార్య జీవితాన్ని, నీ భర్త జీవితాన్ని వర్ధిల్లి ఫలించేలాగా చేయగలుగుతుందా? ఎలాంటి కుటుంబాన్ని మనం కట్టుకుంటున్నాం ప్రియులారా? ఎలాంటి జీవితాలుగా ఉంటున్నాయి? నా నోట నుండి వచ్చు వచనం అలాగుంటుంది, అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. దేవునికి అనుకూలంగా మారుస్తుందంట అండి. దేవుని సన్నిధి, దేవుని వాక్యము, నీ భక్తి జీవితము నిన్నేం చేయాలి? దేవునికి అనుకూలంగా మార్చాలి. దేవునికి అనుకూలంగా నీవు మారినప్పుడు దేవుడిచ్చిన దేవుని సేవకునికి అనుకూలంగా ఉంటావు, దేవుని సంఘమునకు అనుకూలంగా ఉంటావు, దేవుని బిడ్డలకు ప్రయోజనకరంగా ఉంటావు. అది ప్రియులారా నిజమైనటువంటి భక్తి. నీ భక్తి నీ విశ్వాసములో దేవునికి అనుకూలంగా నిన్ను మార్చగలగాలి ప్రియ సహోదరి సహోదరి. దేవునికి అనుకూలం అంటే ఏంటి? తాను పంపిన తన దాసునికి, తన సేవకునికి అనుకూలంగా నీవు ఉంటావు. దేవుని సేవకు సహవాసానికి అనుకూలంగా ఉంటావు. సహవాసం ఇచ్చేటువంటి కట్టడలకు, సహవాసం నేర్పేటువంటి మెట్టులకు అనుకూలమైనటువంటి వ్యక్తివిగా మారుతావు. సహవాస నియమములు, సహవాసం నేర్పించే విశ్వాసపు మెట్టులు నేర్చుకుంటావు. బుధవారం శనివారం నీకు ప్రార్థనా దినములుగా, ప్రార్థనా రాత్రులుగా గడుస్తాయి. చెప్పాను కదా, శనివారం ఉపవాస ప్రార్థన నుండి వచ్చి ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర కనిపెట్టేటువంటి దినం అది. మనకు ప్రార్థన చేస్తామంటే నేనే ప్రయత్నం చేయలేదండి. నా బంధువు తన హృదయాన్ని తెరిచాడు, తన పాప స్వభావము కక్కివేయబడతా ఉంది. నీవు దేవునికి అనుకూలుడుగా మారినప్పుడు నీ భక్తి ఫలించేదిగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడు, ఫలించేదిగా ఉంటుంది. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను ప్రియులారా. ఒక దినము దేవుని సేవకులు నన్ను ఒక ఫలాని స్థలానికి వెళ్ళి రేపు ఆదివారం నీవు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం బోధించి రావాలి అని చెప్పారు. క్రొత్త దినాలు దేవుని వాక్యం చెప్పడం సరే, నాకు పాత ఇప్పటికీ దేవుని వాక్యం కొరకు వేదిక దగ్గరికి రావాలంటే ఆ దినమున, నేను ఇప్పుడు చెప్పబోయే దినమున ఎలాగ వణుకుతో భయముతో కంగారుతో ఉంటానో ఈరోజు వాక్యం వచ్చేటప్పుడు కూడా నేను అలాగే వచ్చాను. ఏం బోధించాలో తెలియదు, ఏం మాట్లాడతానో తెలియదు. సరే అప్పుడు ఆరంభంలో ప్రభువ నాకు శక్తి చాలదు, ఏం బోధించాలో నాకు తెలియదు, ఏం బోధించాలో నాకు తెలియదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను పిల్లలు. ఆ రాత్రి నాకు వేకువ జాము 4 గంటలైంది. వర్తమానం కోసం పోరాడుతూ ఉంటే వేకువ జామున 4 గంటలైంది ప్రియులారా. ఏం వర్తమానం చెప్పాలో తెలియట్లేదు, కానీ అలాగ ప్రార్థన చేస్తూ ఉండగా నాకు పాట ఒకటి గుర్తొచ్చింది. ప్రభువా, దావీదు పాడుకున్నాడు కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అని. మీరే నాకు బలంగా ఉండకపోతే నేను తెల్లవారి సేవ నేను చేయలేనని ప్రభువా అని విజ్ఞాపన మొరతో ఆ పాట పాడుకుంటున్నాను ప్రియులారా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను
చోటి నన్ను పాశములరి కాటినను వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పాట అంతా వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనం పాడుతున్నాను. ప్రతి వచనాన్ని మరలా ధ్యానం చేస్తున్నాను. ఆ వచనంలో ఉన్న భావాన్ని ప్రార్థన చేసుకొని ప్రతి వచనంలోని భావాన్ని దేవుని సన్నిధిలో విజ్ఞాపన మొరగా చేస్తున్నాను. సరే, ప్రార్థన చేశాను, ముగించాను. దేవుడు ఏదో ఒక చిన్న తలంపు ఇస్తే ఆ దేవుని తలంపుతో దేవుని సన్నిధికి తెల్లవారి దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాను. ఏం అలవాటు నాకు, ప్రతి కూటమునకు వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అర్జెన్సీ ఉన్నా, ముందు దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి దేవుని సేవకునితో ప్రార్థన చేయించుకొని అప్పుడే సేవకు వెళ్ళటం అలవాటు. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాను తెల్లవారి ప్రొద్దున్నే. దేవుని సేవకునితో ప్రార్థన చేయించుకున్నాను 6 గంటలకి. ఎందుకు, దూర ప్రాంతం అది. అలాగ వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి రావాలి. అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పడానికి, సేవ చేయడానికి వెళ్ళాను పిల్లలు. నేనే పాటలు పాడుకోవాలి, నేనే వర్తమానం ఇవ్వాలి. అలాగా ఆ పాట ప్రారంభించి పాడుతూ ఉన్నాను ప్రియులారా. ఇదే పాట మరలా పాటల్లో పాడుతున్నారు. ఒక యవన ప్రభుత్వ ఉద్యోగి, టీచర్గా పనిచేసేటువంటి ఒక ఉద్యోగి దేవుని సన్నిధికి అలాగా వచ్చేస్తున్నాడంట పిల్లలు. నేను ఆ పాట పాడితే అలాగ చూశాను. చాలా దర్జాగా ఉన్నాడు, మంచి కలర్ షర్ట్ వేసుకున్నాడు, ఇన్షర్ట్ చేస్తున్నాడు. అలాగ లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఆ పాట పాడుతూ ఉంటే వచ్చేలా కూర్చున్నాడంట. పాట పాడుతూ ఉంటే ఏం జరుగుతుంది, కళ్ళంట నీళ్ళు అలాగ కారిపోతున్నాయంటండి. ఎవరో తెలుసు ఇతను, ఒక కమ్యూనిస్టు నాయకుని కుమారుడు. ఒక కమ్యూనిస్టు నాయకుని కుమారుడు హిందూ కుటుంబంలో నుంచి వచ్చాడు. తండ్రి ఏమో దేవుళ్ళు అంటాడు, తల్లి ఏమో భయంకరమైన విగ్రహారాధన చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి పాట వింటుంటే అలాగ కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయంట, అలాగ కన్నీరు కారిపోతూ ఉన్నాయంట ప్రియులారా. అసలు సంగతి ఏంటి తెలుసా, ఒక స్నేహితురాలు చర్చికి రా నాతో అని దేవుని మందిరానికి పిలిస్తే, ఆహ్వానించితే అయోగ్యమైన తలంపులతో, అక్రమమైనటువంటి పాప స్వభావంతో మందిరంలోనికి వచ్చాడు. కానీ దేవుని వాక్యం, దేవుని నామంలో గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయన హృదయంలో నుంచి కానీ ఎందుకు వస్తుంది ఆయనకే తెలియదు. ఎందుకు వస్తుందో ఆయనకే తెలియదు ప్రియ సహోదరి సహోదరుడు. అలాగ కన్నీరు గారుస్తున్నాడు. తర్వాత సువార్త ఏంటంటే ఆయన పాప స్వభావము, దేవుడు ఆయన్ని నిన్ను విడుదలలోనికి తీసుకొని రావటానికి జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడని ఆ చరణం పాడుతుంటేనంట. నువ్వు భయంకరమైనటువంటి జలరాశుల్లో మునిగిపోతున్నావు, నిన్ను బయటికి తీసుకొని రావడానికి నేను ఇక్కడికి తెచ్చానంటున్నాడంట ప్రభు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడు, నీ భక్తి నిన్ను దేవుని రాజ్యానికి, దేవుని ఆత్మలను సంపాదించడానికి ప్రభువుకు అనుకూలంగా మారుస్తుంది. పెద్ద బోధకులం కావాల్సిన అవసరం లేదండి. ప్రభువు మీద ఆధారపడే జీవితం, ప్రభువుని వేడుకునేటువంటి ప్రార్థనాత్మ, నేనేమి చేయగలను ప్రభు అని ప్రభు వైపు చూసేటువంటి కన్నులు నీకుంటే, నీ భక్తి కనుక ఇలాంటి స్థితిని నీకు నేర్పిస్తే ప్రభువుకి ఎంత అనుకూలమైన వ్యక్తివిగా మారతావో తెలుసా. ప్రభువుకి ఎంత అనుకూలమైన వ్యక్తివిగా మారతావో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడు, ఎంత ప్రయోజనకరమైన వ్యక్తివిగా మారతావో తెలుసా.
ప్రభు నిన్ను ఎంతగా పైకి లేవనెత్తుతాడో నీకు తెలుసా? అవును ప్రియ సహోదరి సహోదరుడు, నా నోట నుండి వచ్చు వచనము అలాగుంటది, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. దేవుని సన్నిధిలో నీ భక్తి జీవితము నిన్ను ప్రభువుకి అనుకూలురుగా, ప్రభు రాజ్యానికి అనుకూలురుగా, ప్రభు బిడ్డలకు, ప్రభు ప్రేమించి ఎవరి కోసమైతే సిలువలో రక్తము కార్చి నశించుతున్న పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టి బలియాగముగా రక్తము చిందించి ఎవరి కోసమైతే బలియాగం చేశాడో ఆ ప్రజలను దేవుని కొరకు సంపాదించే సాధనముగా నిన్ను మారుస్తుంది నీ భక్తి. ఏ ప్రజలైతే పాపము నాశములో నశించిపోతూ ఉంటే, అక్రమమైనటువంటి దుష్ట జీవితంలో వ్యభిచారములో జోదములో త్రాగుడులో నాశనమైపోతూ ఉన్న మనుషులను విడిపించడానికి రక్తము చిందించిన దేవుని ప్రేమ వారికి తెలియజేసేలాగున, వారిని దేవుని రాజ్యానికి తెచ్చేలాగున నిన్ను దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు.